దేవుని చిత్తం ఏంటో తెలియాలంటే దేనికి లింక్ ఉందట? మనస్సు మారి. ఒక మాట నేను అడుగుతున్నాను, మారు మనస్సు పొందుతామా? కానీ ఆ మనసు ఎవరికి ఇవ్వం? చెప్పండి సిగ్గు లేకుండా. దేవునికి ఇవ్వమ్మా. మారు మనసే పొందుతాం, ఆ మనసు దేవునికి ఇవ్వం. మరి మనసులో ఎవరు ఉన్నారంటే, ఎవరో ఉన్నారంటే యవనస్తులకి. ఈ మధ్య మనసుకున్న పర్యాయ పదం ఏముందండి? హృదయం. హృదయం బరువు ఎక్కిపోతుందట వీడికి. వాళ్ళ పాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఎండాకాలం వాడికి చలేస్తుందట, వర్షాకాలం వాడికి వేడెక్కిపోతుందట. ఆ హృదయం ఎలా అయిపోయింది అంటే అలా అయిపోయింది వాడికి. మరి మొన్నేగా బాప్టిజం తీసుకున్న చర్చిలో కూడా ఇదేనా అంటే, ఆడ హృదయంలో ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. మారు మనసు పొందామని చెప్పుకొని మనసు ఆయనకి ఇవ్వకపోతే నువ్వు మనసును బట్టి ఏం చేస్తున్నావు? ఒక మాట చెప్పనా, శరీరాన్ని కంట్రోల్ చేసి శరీరాన్ని పనులు చేయించేది ఎవరు చెప్పండి? మనస్సు. అందుకే అన్నాడు మేధావి ఒక రచయిత ఇలా అన్నాడు, 20% బయట మనిషి పనులు కనబడితే మిగిలిన 80% ఎక్కడుందట? లోపల ఉంది. బయట ఉన్న 20% సరిగ్గా ఉండాలంటే లోపల 80% సరిగ్గా ఉండాలి. నీ మనసే నిన్ను చేయిస్తుంది. అందుకే బైబిల్ అంటుంది మారు మనసు పొంది నూతన మొగాలి. మారు మనసు అంటే నేను పెళ్లికి బాప్టిజం తీసుకున్నాను, శ్మశానం కోసం బాప్టిజం తీసుకున్నాను, సభ్యత్వం కొరకు బాప్టిజం తీసుకున్నాను, సేవ కొరకు బాప్టిజం, ఇది కాదు. నేను మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నాను. ఒకవేళ మీకు అది తెలియకపోతే ఎలా ఉంటుంది చెప్పనా? తెలుగు పాత సినిమాలు ఉండేవి సార్, తెలుగులో పాత సినిమాలు. ఆ పాత సినిమాల్లో భర్త బయటకు వెళ్ళినప్పుడు ఒక దానికి దండం పెట్టేవారు. ఏంటి చెప్పండి? లైసెన్స్. ఏంటిది? అలా ఎలా తీసుకుని ఇలా అనుకోండి, అప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం అలాగా అలా అనుకుంటే, అప్పుడు నేను చెప్తున్నా మీ భర్త ప్రాణాలు అందులో లేవు. అది తీసి స్నానం చేసి ఆ మంగళసూత్రం చేసి స్నానం చేయడం ఒకటి పక్కన పెట్టిన తర్వాత సడన్గా ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎవరు అని అడిగింది అనుకోండి, ఇది ఇలా మాట్లాడుతుందంటే అప్పుడు ఇలా లోపల వేసుకున్న తర్వాత ఏంటి ఎప్పుడు వచ్చారు అని అనుకోండి. మీ బంధం చెప్పండి మంగళసూత్రం కాదు, మీరిద్దరు ఏక శరీరం అన్నది. మీరిద్దరు ఏక శరీరం కనుక మీరు ఒక్కటి కనుక మీ బంధానికి గుర్తు మంగళసూత్రం అవ్వచ్చేమో, కానీ బాప్టిజం కూడా ఇట్టిదంటే నువ్వు మారు మనసు పొందావు, నువ్వు ప్రభువుకి అంకితమయ్యవడానికి నీకు గుర్తుంది. అంతేగాని గుర్తు నడలేసుకుని మనసు ఎక్కడో తిప్పితే గుర్తుంటే ఏంటి, లేకపోతే ఏంటి? గుర్తేసుకున్నాం పెళ్లి కోసం, గుర్తేసుకున్నాం శ్మశానం కొరకు, గుర్తేసుకున్నాం సభ్యత్వం కొరకు. మనసేది? మనసేది? నువ్వు చేసే పనులు నిన్ను సరిగ్గా నడిపించేది, నీ శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏదంటే నీ మనస్సు. నీ మనసు రాత్రి వినో, నీ మనసు నీ మాట వినదు కనుక నీ మనసును ఎవరికి ఇవ్వాలి? నీ యేసు ప్రభువుకి ఇవ్వాలి. నీ మనసును శుద్ధి చేసేది ఆయన కనుకే నీ అంతరంగ జీవితాన్ని నువ్వు సరి చేస్తే బయట ఉన్న నీ భక్తిని అది సరి చేస్తుంది. మనసును నిర్దేశిస్తే నీ బయట శరీరాన్ని మనస్సు నిర్దేశిస్తుంది. నీ ప్రభువుని మనస్సు ప్రభువుతో కలిసిపోతే నీ మనస్సు నీ శరీరం దేవునితో కలిసిపోతుంది. ఇది యుక్తమైన సేవ. యుక్తం అంటే ఏంటి చెప్పండి? తెలివైనది.